హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి మినీ చాక్లెట్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ మిల్క్, గోరువెచ్చని పాలు, ఇంకా అందులో 1/2 కప్పు ఆయిల్, ఇంకా ఇంకో 1/2 కప్పు పెరుగు వేసుకొని వీటిని అన్ని కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో షుగర్ పౌడరు 1 కప్పు, ఇంకా మైదా 1 కప్పు, కోకో పౌడరు 2 టేబుల్ స్పూన్, మిల్క్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ జల్లించుకోవాలి. తర్వాత ఇందులో వెనీలా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు రుచి సరిపడా మీకు ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. సో వీటన్నింటినీ వేసుకొని జల్లించుకోవాలి. సో వీటిని బాగా కలుపుకోవాలి. మీకు కనుక కన్సిస్టెంట్ థిక్గా అనిపిస్తే కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవచ్చు. సో ఇలా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. మీకు కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొద్ది కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బటర్ ఎంత సాఫ్ట్గా ఒక ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్, 1/4 టేబుల్ స్పూన్. ఇది ఆర్గానిక్ అండి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇలా ప్రిపేర్ చేసుకో. సో ఇక్కడ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది ఎంత పలచగా ఉంటే అంత సాఫ్ట్గా వస్తాయి కేక్స్. సో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పొంగడాల ప్యాన్ యూజ్ చేస్తున్నాను మినీ కేక్స్ యూజ్ చేయడానికి. దీనికి ఆయిల్ అప్లై చేయాలి అన్నింటికి బ్రష్తో. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. 1/1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ఎందుకనంటే అది ఫ్లఫీగా అవుతుంది కదా. సో అన్నిట్లో ఫిల్ చేసుకోవాలి 1/1 టేబుల్ స్పూన్. సో 1 టేబుల్ స్పూన్ కేక్ బ్యాటర్. సో పెట్టుకున్నాం ఆల్రెడీ, బబుల్స్ లేకుండా ఒకసారి దాన్ని కిందికి పైకి అనుకోవాలి. సో ఇప్పుడు దీన్ని స్టవ్ పైన, కింద ఏం అవసరం లేదండి, ప్యాన్ కానీ అసలు ఏం అవసరం లేదు, కింద డైరెక్ట్గా పెట్టొచ్చు. సో చూడండి, ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని పెట్టేయాలి. పెట్టి ఒక 5-6 మినిట్స్ పెడితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా పెడితే మాత్రం అవి మాడిపోతాయి. సో అది మైదా కదా, తొందరగా హీట్ అవుతుంది, తొందరగా కుక్ అవుతుంది. సో లిడ్ చాలా చిన్నగా ఉందని చెప్పేసి నేను చేంజ్ చేశాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత కేక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఫ్లఫీగా అయ్యాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. తర్వాత ఇప్పుడు వీటిని అక్కడ కొంచెం కుక్ అవ్వలేదు. సో ఇక్కడ నేను మళ్ళీ దీన్ని పెట్టేసి ఒక 1-2 మినిట్స్ పెట్టాను. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మీరు వెంటనే దానిలో నుంచి తీసేయాలి, ఎందుకనంటే ఆ హీట్కి కింద మాడిపోతూ ఉంటుంది. సో ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు మనము మినీ చాక్లెట్ మఫిన్స్. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, యాజ్ ఇట్ ఈజ్ ప్యాన్ కేక్స్ లాగే, బట్ కొంచెం డిఫరెంట్ మెథడ్. సో కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు రెసిపీ మినీ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.